తిరుచనపల్లి అనే ఊళ్ళో దివ్య శిరీష అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఉగాది నాడు ఉగాది పచ్చడి చేసేవాళ్ళు. వాళ్ళు చేసే ఉగాది పచ్చడి కోసం ఆ ఊరి వాళ్ళంతా ఎంతో ఎదురు చూసేవాళ్ళు, అంత రుచిగా చేసేవాళ్ళు. ఉగాది పచ్చడి పెట్టడంలో ఆ అక్క చెల్లెళ్ళకి కుదిరినట్టు ఇంకెవ్వరికీ కుదిరేది కాదు. కానీ కొన్ని సంవత్సరాల ముందు ఉగాది రోజున ప్రతి సంవత్సరం లాగే ఆ రోజు కూడా ఉగాది పచ్చడి చేసి ఊళ్ళోని అందరి ఇంటికి కొంచెం కొంచెం పంపించారు. ఆ రోజు సాయంత్రం మంగమ్మ అనే ఒక ఆవిడ దివ్య దగ్గరికి రాగా ఆమెని చూసి దివ్య ఇలా అంటుంది, బామ్మా మీ ఇంటికి ఉగాది పచ్చడి వచ్చిందా? మంగమ్మ ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఇంకొకరికి చెడుగా చెప్పే స్వభావం కలది. హా, వచ్చింది వచ్చింది. మీ చెయ్యిలోనే ఏదో మహిముంది దివ్య, పచ్చడి రుచి చాలా బాగా కుదిరింది అంటూ చెప్పింది. అప్పుడు దివ్య నవ్వుతూ మంగమ్మతో ఇలా అంటుంది, అయ్యో నా చేతిలో ఏం ఉంది బామ్మ, అంతా మా చెల్లి శిరీష చేతిలోనే ఉంది. తన ఇంట్లో ఉండే మామిడి చెట్టు కాయల వల్లే పచ్చడి చాలా బాగా కుదిరింది. ఆ నువ్వేమో ఇలా నీ గొప్పతనం గురించి చెప్పుకోవు, అక్కడ మీ చెల్లి శిరీష మాత్రం ఈ ఉగాది పచ్చడి మొత్తం నేనే చేశాను. మా అక్క ఊరికే నిల్చొని చూస్తుంది, కానీ ఊరందరికీ నేనే కావాలని మా అక్క నేను కలిసి చేస్తామని చెప్తుంది. ఆయన నాకెందుకులే, మళ్ళీ వస్తాను అని చెప్పి లేనిపోని మాటలు కల్పించి చెప్పేసింది. దివ్య మంగమ్మ చెప్పిన మాటలు నమ్మి శిరీషపై కోపం పెంచుకుంది. మంగమ్మ అంతటితో ఆగకుండా దారిలో వెళ్తున్న శిరీషను పిలిచి, ఏవే శిరీష ఎటు పోయొస్తున్నావే? ఏం లేదు బామ్మ, మా అక్క దివ్య పూలు కావాలంటే కొనుక్కురావడానికి వెళ్తున్నాను. అవునా, నువ్వేమో మీ అక్కకి ఏం కావాలన్నా తెచ్చి పెడతావు, కానీ మీ అక్క ఏమందో తెలుసా, నీకు ఏ పని రాదంట. ఉగాది పచ్చడి కూడా తను చెప్తేనే నువ్వు చేస్తావు గాని నీకు తయారు చేయడం రాదని అంది. ఆయన నాకెందుకులే, మీ మధ్య ఏముందో ఏంటో, పోయి మీ అక్కకి పూలు తీసుకుపో అని చెప్పి మంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. శిరీష కోపంగా ఇంటికి వెళ్ళింది. పూలు తీసుకురాకుండా వచ్చిన శిరీషను చూసి దివ్య కోపంగా ఇలా అంది, పూలు తీసుకురావే అంటే బుట్టి చేతులతో వచ్చావంటే? అవునవును, మీరు పనులు ఎలా చేయాలో చెప్పేవాళ్ళు, మేము చేసేవాళ్ళం. అయినా ఇంట్లో పనులన్నీ మీకు తెలిసినట్టుగా మాకు రావు కదా. శిరీష అలా మాట్లాడడంతో మంగమ్మ చెప్పిన మాటలు ఇంకా బలపడి దివ్య కోపంగా, అవునవును మేము ఒక్కరమే ఇంట్లో పనులన్నీ చేస్తున్నాం, పని ఒకరిది పేరు ఇంకొకరిది అంటూ ఇద్దరూ మాటా మాట అనుకుని పెద్ద గొడవ పెట్టేసుకున్నారు. ఇక ఆ రోజు నుండి ఇద్దరూ వేరువేరుగా ఉంటూ జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి ఎవరికి వారే సొంతంగా తయారు చేయటం మొదలెట్టారు. కానీ ఇద్దరూ కలిసి చేసినప్పుడు వచ్చినంత రుచి ఇప్పుడు రావటం లేదు. అలా కొన్ని సంవత్సరాలు ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉన్నారు. అలా చాలా ఉగాది పండుగల తరువాత శుభకృతనామ ఉగాది వచ్చింది. ఆ రోజు ఉమా అనే దివ్య శిరీషల చిన్ననాటి స్నేహితురాలు వాళ్ళిద్దరినీ చూడడానికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోకపోవడం చూసి ఉమా ఆశ్చర్యపోయింది. మొదట ఉమా దివ్య దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగింది, ఏంటే దివ్య మీరు మాట్లాడుకోకపోవడం ఏంటి, అసలు ఏం జరిగిందే? అప్పుడు దివ్య మంగమ్మ చెప్పిన మాటలన్నీ చెప్పింది. దివ్య చెప్పింది మొత్తం విని ఉమా ఇలా అంటుంది, శిరీష నీ గురించి చెడుగా మాట్లాడిందని నీకెవరు చెప్పారు? మంగమ్మ చెప్పింది అంటూ చెప్పింది. ఉమా దివ్యని మళ్ళీ ఏమీ అడగకుండా వెళ్ళి శిరీషని దివ్యతో ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగింది. శిరీష కూడా నాకు మంగమ్మ చెప్పింది, దివ్య అందరితో నా గురించి చాలా చెడుగా చెప్పింది అని చెప్పింది. అప్పుడు ఉమాకి అర్థమైంది ఆ మంగమ్మే కావాలని వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టిందని. పైగా ఉమాకి మంగమ్మ గురించి చాలా బాగా తెలుసు. అప్పుడు ఉమా మళ్ళీ ఆ అక్క చెల్లెళ్ళని కలపాలనుకుని మంగమ్మని తీసుకొచ్చి దివ్య శిరీషల ముందు నిలబెట్టి నిజం చెప్పమని గట్టిగా కోప్పడి అడిగింది. అప్పుడు మంగమ్మ తను కావాలని ఒకరిపై ఒకరి మీద చెడుగా చెప్పానని, కానీ అది అంత దూరం వస్తుందని అనుకోలేదని ఏడ్చింది. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకెప్పుడైనా ఇలా ఎవరి మధ్య అయినా గొడవ పెట్టావో 10 మంది మధ్యలోకి పిలిచి పరువు తీస్తాను, జాగ్రత్త
అంటూ వార్నింగ్ ఇచ్చి పంపించేసింది ఉమ. ఇద్దరి మధ్య గొడవకు కారణం మంగమ్మ అని తెలిసి దివ్య శిరీష ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారు. అమ్మయ్యా, ఇన్ని సంవత్సరాల తరువాత వస్తే మీ ఇద్దరి చేత చేసిన ఉగాది పచ్చడి తాగిపించరా? ఎన్ని సంవత్సరాలైపోయిందో అని అడిగింది ఉమ. అయ్యో, ఇప్పుడే చేస్తామే. శిరీష, నువ్వెళ్ళి మామిడికాయలు తీసుకురా అని చెప్పి పచ్చడి చేయటం మొదలెట్టింది దివ్య. అలా ఇద్దరూ కలిసి పచ్చడి చేశారు. ఆ పచ్చడి తాగి ఉమా ఇలా అంటుంది. చూసారానే, మీ ఇద్దరి చేతులు పడితే ఆ రుచే వేరు. ఇంకెవ్వరు ఎన్ని చెప్పినా మీరు కలిసే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉన్నారు. అనగనిగా ఒక ఊరిలో సీనయ్య అనే పేదవాడు ఉండేవాడు. సీనయ్య భార్య పార్వతి ఒక ప్రమాదంలో చనిపోయింది. సీనయ్యకి రవలి, గీత అనే ఇద్దరు కూతుళ్ళున్నారు. ఇద్దరు కూతుళ్లను సీనయ్య ఏ కష్టమూ రాకుండా చూసుకునేవాడు. సీనయ్య ఒక బిర్యానీ మాస్టర్. ఆ చుట్టుపక్కల ఊళ్లలో సీనయ్య బిర్యానీ వండినట్లు ఎవ్వరూ కూడా వండేవాళ్లు కాదు. అందుకే పట్నం నుండి కూడా చాలా మంది సీనయ్య దగ్గరికి వచ్చి బిర్యానీ వండే పనికి డబ్బులిస్తుండేవాళ్లు. రవళి, గీత కూడా తమ తండ్రికి సాయం చేసేవాళ్లు. ఇదిగో డబ్బులు, నేను రేపు పక్కూరికి వెళ్తున్నా. నేను వచ్చే వరకు మీ ఇద్దరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఏంటి నాన్న, బిర్యానీ వండటానికిగా వచ్చేటప్పుడు నాకు అక్కకి ఒక క్యారేజీ బిర్యానీ తీసుకురా. ఆ, అలాగే తీసుకొస్తాను. మీరు జాగ్రత్తగా ఉంటారుగా. నాన్న, మా గురించి మీరేం కంగారు పడకండి, మీరు సంతోషంగా వెళ్ళిరండి అంటూ రవళి, గీతలు తమ తండ్రి సీనయ్యను జాగ్రత్తగా పంపిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే సీనయ్య పొరుగురికి వెళ్లడంతో రవళి, గీతలు కాస్త సంతోషంగా ఊర్లోకి వెళ్లాలని అనుకుంటారు. ఏమే, ఇప్పుడు ఊళ్ళోకి వెళ్లటం అవసరమా చెప్పు. నాకు తెలుసక్క, ఈ ఊళ్ళో అందరూ మనల్ని విసిగిస్తారని నాకు తెలుసు. కానీ ఏం చేద్దాం, మనం ఇంట్లోనే ఉంటే తల పగిలిపోయేటట్లు అనిపిస్తుంది. ఇంతలో రవళి, గీతను కొంత దూరంలో ఉన్న కాంతమ్మ పిలిచింది. కాంతమ్మ ఆ సమయంలో వంట చేస్తూ ఉంది. ఇదిగో రవళి, గీత, ఇలా రండమ్మా, మీకోసం ఊరు మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఊళ్ళోకి అస్సలు రారు. ఎందుకని? ఎందుకంటే మమ్మల్ని మా నాన్న ఊళ్ళోకి ఎక్కువగా పంపించరు, ఇంట్లోనే ఉంటాం. నాకు తెలుసు గాని మీ కుటుంబంలో అందరూ మంచి వంటలు చేసేవాళ్లే. మేము ఏ వంట చేస్తున్నా అందులో మీ చేతులు పడ్డాయంటే వాటి రుచి ఇంకాస్త పెరుగుతుంది. అందుకే మీరు ఊళ్ళోకి వస్తే కాస్త కూర చూడమ్మా అంటారు, అంతే కదా? అది ఒక్కరడగలుగా, ఊరు మొత్తం అడుగుతూనే ఉంటారు. అలా అయితే ఎలా? అది సర్లేవే, నేను కూర చేస్తున్నాను, అందులో ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసి చెప్పండమ్మా. నాకు తెలుసక్క, ఇక అందరూ మనం వంటవాడి కూతుర్లం కాబట్టి మనల్ని ఏదో ఒకటి చెయ్యమంటూనే ఉంటారు. వెళ్ళిపోదాం పదెక్క. అవునే, వెళ్ళిపోదాం. అందరూ ఏదో ఒక వంట చేయమంటూనే ఉంటారు. తొందరగా వెళ్ళిపోదాం పద అంటూ రవళి, గీతలు మళ్లీ తమ ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి వరకు సీనయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలాసేపు ఎదురు చూడటం వల్ల ఇద్దరికి నిద్ర ముంచుకొస్తుంది. ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. ఇంతలో సీనయ్య వేడి వేడి బిర్యానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడంతో ఆ వాసనకి రవళి, గీతలు నిద్ర నుండి మేల్కొంటారు. ఆహా, ఆ వాసనకి నా కడుపు నిండిపోయేలా ఉంది. నేను కోతిలాగా పుట్టుంటే ఎంత బాగుంటుందో. ఎందుకే కోతిలాగా? కోతులు రెండు దవడల్లో భోజనాన్ని పెట్టుకుని తింటాయి కదా, అలా నేను కూడా బిర్యానీ కడుపు నిండా తినేసి ఇంకొంచెం బిర్యానీని రెండు దవడల్లో పెట్టుకుని ఉండేదాన్ని. రవళి అలా తమాషాగా మాట్లాడడంతో గీతా సీనయ్యలు పగలబడి నవ్వుకుంటారు. ముగ్గురు కడుపు నిండా తిని హాయిగా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర పనులు చేస్తున్న సీనయ్య హఠాత్తుగా పక్షవాతం వచ్చి పడిపోతాడు. సీనయ్య కాళ్ళు చేతులు పనిచేయవని వైద్యుడు చెప్తాడు. దాంతో రవళి, గీతలు చాలా బాధపడతారు. చూడండమ్మా, మీరు నన్ను క్షమించాలి. నేను మీ అమ్మ లేకపోయినా మిమ్మల్ని ఏ బాధ లేకుండా, ఏ కష్టమూ రాకుండా సంతోషంగా పెంచాను. కానీ నాకు దేవుడే శిక్ష వేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని పోషించలేకపోతున్నాను. సీనయ్య తన ఇద్దరు కూతుళ్లను దగ్గరికి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
సీనయ్యతో పాటే రవళి గీతలు కూడా బోరున ఏడుస్తారు. అలా ముగ్గురు ఏడుస్తుంటే అక్కడికి కాంతమ్మ వస్తుంది. సీనయ్యను ఓదారుస్తుంది. రే సీనయ్య, నీకిలా అయిందని బాధపడకురా. బంగారం లాంటి ఇద్దరు బిడ్డలున్నారు. వాళ్ల గురించి ఈ ఊరు మొత్తానికి తెలుసు. ఇద్దరు వంట చేశారంటే రుచి అద్దరిపోవాల్సిందే. ఇప్పుడు నీకిలా అయిందని నువ్వేం కంగారు పడకు. మన రవళి గీతలున్నారుగా, వాళ్ళు నువ్వు చేసే పని చేసి డబ్బు సంపాదించి నిన్ను బాగా చూసుకుంటారు. అయ్యో, నేను కష్టపడినట్టు నా బిడ్డలు కష్టపడకూడదనుకున్నానే, కానీ ఇలా జరిగిందేంటి? బాధపడకు నాన్న, చిన్నప్పటి నుండి నువ్వు చేసే ఆ బిర్యానీ మేము బాగా తిన్నాం కదా. అలా తినడమే కాదు, మాకు కూడా అంతే రుచిగా చేయటం తెలుసు. అవునాన్న, నువ్వు చేసిన విధంగానే మేము బిర్యానీ చేసి అమ్ముతాం. ఇక ఆపుతారా మీరు? మీ నాన్న బిర్యానీ స్పెషలిస్ట్ అని చుట్టుపక్కల ఊళ్ళలో అందరికీ తెలుసు. కానీ మీరు ఎందులో స్పెషలిస్ట్ అని అందరికీ తెలియజేయాలిగా. అందుకే మీరు మీ నాన్న చేసిందే కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించండి. అయితే మేమిద్దరం కుండ బిర్యానీ చేస్తాం. అవునవును, ఈ మధ్య చాలా మంది కుండ బిర్యానీ తింటున్నారు. అది చేయటం మాకు బాగా వచ్చు. శభాష్, అది సీనియర్ కూతుర్లంటే అలా ఉండాలి. ఇక మొదలెట్టండి మీ వ్యాపారం అంటూ కాంతమ్మ ప్రోత్సాహంతో రవళి గీతలు కుండ బిర్యానీ చేయటం మొదలెడతారు. అక్క చెల్లెళ్ళు ఆ కుండ బిర్యానీ చేయడంతో ఆ ఊరి జనం చాలా మంది అక్కడికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ కుండ బిర్యానీని కొనుక్కుని తింటారు. అలా రవళి గీత కుండ బిర్యానీ చాలా ఫేమస్ అయిపోతుంది. చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా వచ్చి కుండ బిర్యానీ తినేసి వెళ్తుంటారు. సిటీ నుండి కూడా వచ్చి తినడంతో అక్క చెల్లెలకి మంచి ఆదాయం వస్తుంది. నాన్న, చూసారా ఎంత ఆదాయం వచ్చిందో? ఆ డబ్బుతో మేము మీకు వైద్యం చేయిస్తాం. అవును నాన్న, మీరు తొందరలోనే మళ్ళీ మామూలుగా తిరుగుతారు, చూస్తూ ఉండండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, నాకు ఇంత బంగారం లాంటి బిడ్డలు పుట్టారు. ఏంటి సీనయ్యా, సంతోషపడుతున్నావా? ఇప్పుడు బయట అందరూ వీళ్ళని ఏమంటున్నారో తెలుసా? కుండ బిర్యానీ సిస్టర్స్ అంటున్నారు. వీళ్ళిద్దరూ నీకన్నా చాలా ఫేమస్ అయిపోయారు. ఇలాగే చల్లగా ఉండాలమ్మా. కాంతమ్మ అలా అనగానే రవళి గీతలు ఆనందిస్తారు. కాంతమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు. తమకి మంచి సలహా ఇచ్చిన కాంతమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఇక ఆ తరువాత రవళి గీతలు కుండ బిర్యానీ వ్యాపారం చేసుకుంటూ తమ తండ్రిని ఆనందంగా చూసుకుంటారు.